అంతర్గా మండల కేంద్రంలో దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. సందర్భంగా ఉమ్మడి రామగుండం మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి పూదరి సత్తయ్యగౌడులు మాట్లాడుతూ ప్రజలను చైతన్యం చేసేందుకు పాదయాత్రను ఎంచుకున్నటువంటి మహానాయకుడు అన్నారు. నిరుపేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలియజేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అంతర్గత మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నివాళులర్పిస్తూ, రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలోనే ప్రజలను చైతన్యం చేయడానికి పాదయాత్రను ఎంచుకొని ఈ ఆంధ్రప్రదేశ్ లోపల తెలుగు రాష్ట్రాల లోపల ప్రజలను చైతన్యం చేయడానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక నడిచే నాయకుడై ప్రవహించే గోదావరిలాగా ప్రవహించే వరదలాగా ప్రజలను చైతన్యం చేసి చీకట్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలను వెలుగులోకి తీసుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మహానాయకుడు, తను చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు 108 కానివ్వండి, పేద విద్యార్థులకు చదువుకోవడానికి ఫీ రీయింబర్స్మెంట్ కానీ, రైతులకు రుణమాఫీ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, అనేకమైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు తీసుకొచ్చి పేదల సంక్షేమం కోసం కృషి చేసినటువంటి నాయకుడు, వారు అకాలంగా మరణం చెంది ఈ రాష్ట్ర ప్రజలను కానీ తెలుగు ప్రజలను అనుకోని విధంగా నష్టం చేసినటువంటి భగవంతుడు ప్రకృతి వైపరీత్యం కారణంగా వారు చనిపోవడం జరిగింది. వారికి ఘనమైన నివాళులు కాంగ్రెస్ పార్టీ పక్షాన అర్పిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల, శ్రీధర్బాబు గారి నాయకత్వం లోపల, రామగుండంలో రాష్ట్ర గురు మక్కా సింగ్ గారి నాయకత్వం లోపల కాంగ్రెస్ పార్టీ ముందుకు నడుస్తూ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్రు హనుమాన్ రెడ్డి, అంతర్గాం టౌన్ ప్రెసిడెంట్ ఒళ్లెపు స్వామి, మాజీ వైస్ ఎంపీపీ కొద్రుపాక పవన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణాల బుజ్జిబాబు, శేఖర్, రాజేందర్ కుమార్, అక్షయ్, మాధవరావు, సూరి నాయక్, శ్రీకాంత్, చంద్రయ్య, వెంకటరెడ్డి తదితరులతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.